హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇక్కడ నేను మీకు ఇంకా కొద్దిగా టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ సెక్టర్లో మనం చూసినట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ జీడిపిలో మనము ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని పట్టుకోవచ్చు ఇప్పుడు ఫోర్ పర్సెంట్ అంటే ఎంత పెద్ద సెక్టర్ ఉంది మీరు జస్ట్ ఆలోచించండి ట్వంటీ పర్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ ఫారిన్ నుంచి మనకి వచ్చే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటుంది ఫారిన్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్లో ఆ బెనిఫిట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది కంట్రీది ఫారిన్ ఎక్స్చేంజ్ మనం టెక్స్టైల్ నుంచి సంపాదిస్తున్నాము అయితే ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు ఫార్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ ఇంతకుముందు కూడా చెప్పినాను థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మిలియన్ పీపుల్కి ఇది ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీ క్రియేట్ చేస్తుంది ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది అయితే ఇక్కడ చూసినట్టయితే గ్రోత్ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఆస్ అ డైరెక్ట్ బియరింగ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామీ మనము ఈ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ని కరెక్ట్గా చేసినట్టయితే మనము ఇండియాకి చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇండియన్ ఎకనామీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద మీరు కరెక్ట్గా ఫోకస్ చేయాలి అయితే నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను ఈ వీడియోలో కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఏంటంటే ఇప్పుడు లో ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చూడండి కొన్ని క్లీప్ కీ ప్లేయర్స్ ఉన్నారు ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది ఎఫ్ఎఫ్ఐ ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే లో కాస్ట్ రిటైలర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాల్మార్ట్ కావచ్చు హై ఫ్యాషన్ బ్రాండ్స్ ఈ జారా అనే బ్రాండ్స్ ఉన్నాయి హెచ్ అండ్ ఎం ఉంది గ్యాప్ ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమెజాన్ జొలాండో వీళ్ళు తక్కువ రేట్లో ఫాస్ట్గా ప్రొడక్షన్ చేసేసి ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ తయారు చే చేయడం కోసం చాలా ప్లానింగ్ చేయాలి చేయాలి చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో తీసుకొచ్చేంతవరకు ఆ బ్రాండ్ అనేది ఆ ప్రోడక్ట్ డిమాండ్ అనేది చేంజ్ అయిపోతుంది వీక్లీ వీక్లీ బ్రాండ్ చేంజ్ అయిపోతుంది దాన్ని విలువ తగ్గిపోతుంది ఒకసారి మనము తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది బల్క్లో అలాగే ఉండిపోతుంది అది సేల్ కాదు అలా చాలామంది స్ట్రక్ అయిపోతున్నారు అయితే దీనికి ఒకటే మార్గం ఉంది నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను ఇప్పుడు ప్రస్తుతం మనం కాంపిటీషన్లో వెళ్ళాలి బిజినెస్లో ఎన్ని ఎక్కువ ఎక్స్పోర్ట్స్ రావాలంటే మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలంటే అందరు కలిసి కలిసి పనిచేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కాకుండా ఒక పెద్ద ఒక ప్లాట్ఫామ్లో వచ్చేసి ఒక ఐదుగురు కలిసి పది మంది కలిసి అలా కలిసేసి ఒక బిజినెస్ ప్లానింగ్ చేసేసి ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగితే ప్రైస్ అనేది తగ్గియాలి ప్లస్ ఫాస్ట్ ప్రొడక్షన్ చేసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందంటే అడ్వాన్సెస్ కూడా రా వచ్చే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఎల్సీ మీద బిజినెస్ చేస్తారు లేదంటే తర్వాత థర్టీ పర్సెంట్ పే చేసిన తర్వాత మిగతా డబ్బులు తర్వాత తీసుకుని అలా బిజినెస్ చేస్తారు ఎక్స్పోర్ట్లో అయితే ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది కాంపిటీషన్లో మనం ఉండాము చాలామంది మనకి మన నుంచి తీసుకోవాలని చూస్తున్నారైతే అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇస్తూ ఉంటారు ఆ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగితే మనము ఫాస్ట్గా ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది ఫాస్ట్గా ప్రొడక్షన్ చేయడం జరిగితే ఎక్కువ ఆ ఐటమ్కి అడ్వాన్స్ తీసుకొని మనం ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది అలాగే ఉండిపోదు మొత్తం ప్రోడక్ట్ మనము ఎక్స్పోర్ట్ చేసేస్తాము అలా చేసినట్టయితే ఫాస్ట్గా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది కానీ ఇది చిన్న చిన్న వాళ్ళు చేయాలంటే కష్టంగా ఉంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో వర్క్ చేసే ఏజెంట్స్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాల్సిన ఐటమ్స్ పికప్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ చేయండి మీ వాళ్ళకి ఆర్డర్ వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే కావాల్సిన ఐటమ్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుంటారు కానీ మిగతా ఐటమ్స్ మీ దగ్గర అలాగే ఉండిపోతాయి దాంతోని లాస్ అనేది చాలా జరుగుతుంది ఇప్పుడు అందరు కలిసి ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ కలిసేసి ఒక ప్లాట్ఫామ్లో వచ్చేసి ఒక పెద్ద కంపెనీ లాగా ఫార్మేషన్ చేసి ఆ కంపెనీలా ఫార్మేషన్ చేయాలి చేయాలి మీరు నన్ను కలిస్తే నేను ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది అందులో అది చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీకు ప్రొడక్షన్ అనేది చేసేటప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ నుంచి రావడంతో మీరు అటువంటి బ్రాండ్స్ తయారు చేయడము అటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడం తయ తయారు చేస్తే ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఎందుకంటే మీరు ప్రజెంట్లీ నడిసే బ్రాండ్స్ని తయారు చేస్తారు కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది దాంతో మీ బిజినెస్ అనేది ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కటే ఒక్కటే మార్గం ఉంది అందరు కలిసి పనిచేయాలి ఆ పాతలు గొ గొడవలు ఏమున్నా కానీ మీరు మర్చిపోండి మర్చిపోయి ఒక ప్లాట్ఫామ్కి రండి అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్కి వచ్చి కొత్త అగ్రిమెంట్స్ చేసుకొని అందరు కలిసి ఇప్పుడు ఉన్న బ్రాండ్స్ ఉన్న ఉన్న ఫ్యాషన్ని బట్టి మీరు ప్రోడక్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేయండి మీ క్వాలిటీ పెరుగుతుంది మీ బ్రాండ్కి యొక్క మరియు ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ బయర్స్ మీకు ఎక్కువ మంది దొరుకుతారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లుక్ అట్ లాస్ట్ ఇయర్స్ అపేరల్ ఎక్స్పోర్ట్ ఫిగర్స్ చూసినట్టయితే చైనా డాలర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ సేల్ చేసింది ఎక్స్పోర్ట్స్లో ఇక్కడ చూసినట్టయితే థర్టీ సిక్స్ బిలియన్ బంగ్లాదేశ్ వియత్నాం థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ బిలియన్ ఇండియా వచ్చేసి సెవెంటీన్ మిలి బిలియన్ ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ అనేది చిన్న కంట్రీ కానీ మనకన్నా డబల్ ఉంది ఇండియా కన్నా డబల్ సేల్ చేస్తుంది వియత్నాం చిన్న కంట్రీ ఇంకా చాలా చిన్న కంట్రీ వియత్నాం బంగ్లాదేశ్ కన్నా ఇంకా చిన్న కంట్రీ కాబట్టి కానీ థర్టీ త్రీ పర్సెంట్ మనకన్నా డబల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బిలియన్స్లో కానీ మనము సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్లోనే అక్కడే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము పెద్ద కంట్రీస్ మార్కెట్ని లూజ్ చేస్తున్నాము ఇంకా బిజినెస్ పెంచాలంటే ఒక్కటే మార్గం ఉంది అందరు కలిసి రావాలి కలిసి వచ్చి బిజినెస్ ప్లానింగ్ చేసేసి ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని టార్గెట్ చేసేటట్టు మనం పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే నా వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి వెబ్సైట్లో మొత్తం కోర్స్ తీసుకోండి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి బిజినెస్ ట్రైనింగ్ ఈ నా వెబ్సైట్లో చూస్తున్నారైతే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి అక్కడ నెక్స్ట్ ఇంకా దీని గురించి నేను బిజినెస్ గురించి డీటెయిల్స్ చెప్తున్నాను